హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఫంక్షన్కి రెడీ అవుతున్నాను. అంటే ఎంగేజ్మెంట్కి వెళ్ళేడుతుంది మా మేనమామ కొడుకుది ఎంగేజ్మెంట్ ఉంది. సో మేము వెళ్తున్నాను. అయితే యాక్చువల్గా ఏమైందంటే నాకు హెయిర్ మొత్తం కట్ చేసేసాను నేను. మొత్తం గ్రే హెయిర్ వచ్చేసింది మొత్తం నాకు. సో గ్రే హెయిర్ వచ్చింది. ఇంకా కిందనేమో కార్నర్లో మొత్తం ఎడ్జ్లో ఇట్లా కింద కాదు మొత్తం సన్నగా అయిపోయిన హెయిర్. సో నేను అక్కడ స్టెప్ బై స్టెప్ లాగా చేయించుకుందామని వెళ్ళాను. సో తను ఇంకా వేరేలాగా చేసేసింది. మొత్తం చాలా అంటే చాలా చుట్టుపోయింది. ఇంకా మళ్ళీ ఒకలాగా చేసేసింది ఆమె. సో మరీ చిన్నగా అయిపోయింది ఆ జుట్టు. అయితే ఓకే పర్వాలేదులే అని అంటే ఎంతైతే సన్నగా ఉండేనో కింద కార్నర్లో అంతవరకు తను కట్ చేసేసింది. ఇంకా ఒక షేప్ లాగా చేసింది తను స్టెప్ బై స్టెప్ చేయమంటే. సో ఇట్స్ ఓకే తను ఇంకా చేసింది. అది ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళాలంటే ఇంకా అట్లా లీవ్ చేసుకోవడమే బెటర్ అనిపించింది ఈ జుట్టుని ఇంకా. సో ముందులో ఫస్ట్లో నాకు ఇలానే ఉండే, ఇప్పుడు మళ్ళీ అలాగనే అయిపోయింది జుట్టు. సో నాకు తొందరగానే పెరిగిపోతుంది జుట్టు మాత్రం. సో ఇది ఇంకా ఎంగేజ్మెంట్కి నేను రెడీ అయిపోయాను. సో హైటెక్ సిటీలో పక్క లోకల్ రెస్టారెంట్స్లో అందులో ఉంది ఫంక్షన్ పక్క లోకల్. సో అక్కడ ఉంది ఎంగేజ్మెంట్. సో అక్కడికి వెళ్ళాలి, హైటెక్ సిటీకి వెళ్ళాలి. మాకైతే ఒక 1 అవర్ పట్టింది ఇక్కడ నుంచి. మా ఇంటి నుంచి అయితే 1 అవర్ పడుతుంది. సో నాకు కొంచెం ఏం ఫీలింగ్ అవుతుంది అంటే జుట్టు కట్ చేసుకున్నాను కానీ మరీ చిన్నగా అయిపోయింది అని ఒక ఫీలింగ్లో ఉన్నాను నేనైతే. అదే చూసుకుంటూ ఉన్నాను, నా జుట్టునే చూసుకుంటూ ఉన్నాను. సో ఇంకా అవుట్ ఫిట్టింగ్ ఎలా ఉందని చూసుకుంటున్నాను. మా పాప అంటే మరీ చిన్నగా అయిపోయింది మమ్మీ జుట్టు అని చెప్తుంది. సో సింపుల్గా ఒక ఇట్లా చోకర్ లెక్క ఉంటుంది, అది ఒకటే వేసుకున్నాను. ఇలా కట్టుకుంటే బాగుంటుందా, ఇలా కట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూనే ఉన్నాను ఆ జుట్టు చిన్నగా అయిపోగానే. ఇంకా అదే మా పాపకు అడుగుతున్నాను ఎలా బాగుంటుంది జుట్టు, ఇలా పోనీటర్ వేసుకోనా ఇలానని. మేము ఎందుకు కట్ చేసుకున్నాం అని మా పాప ఒకటే అరుస్తూ ఉంది. సో ఇంకా నేనే రెడీ అయిపోయాము వెళ్ళాలి ఇంకా. సో మా మేనమామ 2 కొడుకుది, ఇది మమ్మీ వాళ్ళ తమ్ముడు కొడుకుది అనమాట. ఎంగేజ్మెంట్ 2nd బాబుది. ఇక్కడ నుంచి ఇంకా నేను ఎంగేజ్మెంట్ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్ అన్నీ ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. మనం తయారు కావాలంటే చాలా టైం పట్టింది. ఇంకా క్యాబ్ వచ్చేసింది, క్యాబ్లో కూర్చున్నాము. ఇంకా క్యాబ్లో వెళ్ళిపోతున్నాము. క్యాబ్లో కూడా కొద్దిగా వీడియో తీసాను నేను. సో ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడం అయితే పెట్టాలి, చాలా ఉంటే బాగాలేకుండా ఫ్రెండ్స్. నాకు వాయిస్ రాలేదు అసలు. నేను వాయిస్ చిన్నగా వస్తుందంటే మరీ జలుబుకి చాలా ఒక 1 వీక్ బాగా ఒంట్లో బాగాలేకుండా. ఇంకా నేను శారీస్ బిజినెస్ ఉందని చెప్పాను కదా, ఆ శారీస్ పెట్టడం జరిగింది. బ్లాగ్స్ మాత్రం చేయలేదు నేను. ఇప్పుడు పెడుతున్నాను బ్లాగ్స్. ఇంకా ఫ్రైడే రోజు ఇంకా వచ్చేసాము ఇక్కడికి పక్క లోకల్ రెస్టారెంట్స్కి వచ్చేసాము. నాకైతే ఒకటి కాలికి ఎగిరిపోయి మొత్తం తింటుంది కదా, మరీ ఇట్లా చిన్నగా అయిపోయింది. ఒక దానిపైనే ఉండే నాకైతే ఎలా ఉంది ఎలా ఉంది అదే చూసుకుంటూ ఉన్నాను నేనైతే. మా వారంటే ఎందుకు కట్ చేసుకున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, టిష్యూ మొత్తం. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేవరకు ఇంకా అయిపోయింది. అమ్మాయిని కూర్చోబెట్టేసి తీసేసారు. అమ్మాయిని కూర్చోబెట్టే చేసేసారు. తర్వాత అబ్బాయిని కూర్చోబెట్టే ఫస్ట్ టైంకి నేను వెళ్ళాను. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. ఇంకా లేట్గా వెళ్ళాము మేము. సో ఇంకా ఇక్కడ భోజనాలు అన్నీ చేసేసుకున్నాం మేము. సో ఇంకా పైకి వెళ్ళి ఇంకా కలిసేసే ఇంకా స్టేజ్ పైకి వెళ్ళి ఇంకా మేము కలిసేసాము.
ఇంకా ఫొటోస్ తీసేసి ఫొటోస్ దిగేసి ఇంకా ఇంకా బయలుదేరమే కేక్ కోసం వేచిందన్నారు. ఇంకా నాకు లాంగ్ అవుతుందని ఇంకా ఇంకా మేము లేదు ఎక్కువసేపు నించోలేకపోయాము మేము అక్కడ వచ్చేసాము. సో ఇంకా నేను మా వారు ఇంకా ఫొటోస్ దిగుతున్నాం ఇక్కడ. ఎక్కువైతే నాకు ఇట్లా పైకి వెళ్ళి కలవాలంటే నాకు ఒక సిగ్గు అనిపిస్తుంది. పైకి స్టేజ్ మీదకి వెళ్ళి కలవాలంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. అయితే అసలు ఇల్ల తెలిసే ఉంటుంది. సరే లేదు మనవరాలు అమ్మాయి. సో నేను చెప్తాను నీ వీడియో గురించి అని వచ్చింది. మా మేనమ్మ పెద్ద కోడలు అనమాట, నా పక్కన నించున్నాము పెద్ద కోడలు. నేను చిన్న కొడుకు. ఇగో కేక్స్ అన్నీ రెడీ పెట్టారు. ఇంకా కేకుల కోసే వరకు ఉండమని చెప్పారు. మేము ఉండడానికి చాలాసేపు నించోలేకపోయాము మేము, లేట్ అయిపోతుందని. ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మేము క్యాబ్ బుక్ చేసేసుకుంటున్నాం వెళ్ళిపోదామని. చీకటి అయిపోయింది, పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. మళ్ళీ పిల్లలను తీసుకుపోకపోతున్నామో మా అత్తయ్య పిల్లలను తీసుకురాలేదా అంటుంది. సో అందుకే పిల్లలను కూడా తీసుకుని వెళ్ళాను లేట్. అందుకే లేట్ అయిపోయింది పిల్లలకి, ట్యూషన్కి నుంచి వచ్చే వరకు లేట్ అయిపోయింది. అందుకే పిల్లలని ఇంకా లేట్గా మేము వచ్చేసాం. ఒక సగం అయిపోయింది అంతవరకు ఎంగేజ్మెంట్ కూడా. నాకైతే ఒకటే ఉంటే నా కటింగ్ ఇలా ఉంది, కటింగ్ ఇలా. ఇంటికి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.